అంత ఉంటుంది కానీ ఇంటిని కాపాడుతుంది. చెప్పారు సార్, ఇంకో టాస్క్ చేస్తారా? చెప్పండి, చేస్తా తర్వాత చెప్తా. అంతే, ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత చేస్తా లేదా మేము చెప్తాను. తెలుగు రైమ్స్ ఉన్నాయి కదా, అది ఇంగ్లీష్లో చెప్పాలి. తెలుగు రైమ్స్? తెలుగులో రైమ్స్ ఉన్నారా? అది అర్థం కావట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. మీకు తెలిసిన రైమ్ ఒకటి చెప్పండి, మేము ఇంగ్లీష్లో చెప్తాం. ఓకే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. చిలకమ్మ అంటే స్మాల్, స్మాల్ బర్డ్, స్మాల్ స్మాల్ బర్డ్ చిలక ప్యారెట్. ఓకే, స్మాల్ స్మాల్ ప్యారెట్. తర్వాత ఏంట్రా? అమ్మాయి ఈజ్ బీటింగ్. అమ్మాయి ఈజ్ బీటింగ్, not mother, amma is beating. Okay, amma is beating. Mother is beating. Okay, mother is beating. Tarvadi indi idi irukama amma kottinda. Going to garden. Going to garden. Putin mango. Putin pandu putin fruit. Fruit. Put the fruit. And bite it. Bite koragadane untarra, bite kadra. పండు తెచ్చావా, తోటకెళ్ళా, పండు తెచ్చావు, తర్వాత తింటరా, ఎక్కడో పెట్టావా, గురుకు మింగ, ఎక్కడ పెట్టేది, అదే ఎక్కడ పెట్టింది కదా, బూట్లో పెట్టావా, నెక్స్ట్ హోమిన్, నెక్స్టే కదరా, నెక్స్ట్ కదా. సరే, మళ్ళీ ఆ ఫ్లోలోనే ఒకసారి చెప్పేసి వదిలేస్తా. ఎక్కడ దాకా ఇప్పుడు ఆఫ్ చెప్పాం కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి. ఫ్లోలో వెళ్ళిపోవాలి, ఫాస్ట్ చెప్పాలి. చిట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, అమ్మాయి ఈజ్ బీటింగ్, స్మాల్ స్మాల్ ప్యారెట్, అమ్మాయి ఈజ్ బీటింగ్, నెక్స్ట్ ఏంటి, గోయింగ్ టు గార్డెన్, గోయింగ్ టు గార్డెన్, ఫ్రూట్ ఈజ్ ఫుడ్ ద ఫ్రూట్, అండ్ పుట్టింది ఏంటి, పుట్టింది నెక్స్ట్, పుట్టింది నెక్స్ట్, అండ్ దట్ ఫ్రూట్ ఈజ్ బైట్ బైటనా, కొరగడాన్ని ఏమంటారా, ఏమంటారు కొరగడాన్ని, బైటనే కదా, బైట్ బైట్. ఇంగ్లీష్, థ్యాంక్ యూ.